దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 16:8. వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. నేను చదువుతున్నాను, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరం వారిలో యుక్తి పరులుగా ఉన్నారు. మరొక తర్జుమాలో కూడా నేను చదువుతున్నాను, దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితులను ఎక్కువగా తెలివిగా ఎదుర్కొంటారు. నేను మరలా చదువుతున్నాను, దైవ చింతన కలవాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చూపుతున్న తెలివి కన్నా ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాళ్ళు తమ పరిస్థితులను ఎక్కువగా తెలివిగా ఎదుర్కొంటారు. దేవుని స్తోత్రం. మన టైటిల్ వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు అంటే ఏంటి? వెలుగు సంబంధులు అంటే పరిశుద్ధత లేదా దైవికమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగుకు సంబంధమైన వాళ్ళు అని అర్థం. అనగా చీకటితో సంబంధం లేని వాళ్ళు, చీకటితో చెలిమి లేని వాళ్ళు అని అర్థం. వెలుగు సంబంధులు, సంబంధులు అంటున్నప్పుడు పాత్రులు, సంబంధులు అంటే కుమారులు, సన్స్ ఆఫ్ లైట్, పునరుత్థానపు కుమారులు, ఈ యుగపు కుమారులు అనేటువంటి మాటలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. వెలుగు సంబంధులు, సన్స్ ఆఫ్ లైట్. వెలుగు సంబంధులు తెలివి తక్కువ వాళ్ళని ప్రభువు చెప్పడం లేదు, కానీ లౌకికమైనటువంటి విషయాల్లో లేకపోతే ఈ యుగ సంబంధులు వాళ్ళు ప్రదర్శించినంత తెలివితేటలు, చొరవ, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి లౌక్యము మన వాళ్ళకి లేదు అన్నట్టుగా లేకపోతే వెలుగు సంబంధుల్ని ఆయన తక్కువ అంచనా వేసి మాట్లాడడం లేదు. సందర్భం వచ్చింది అనగా ఈ ఉపమానములో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వెలుగు సంబంధి కాదు. ఇదొక ఉపమానం, యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో అవినీతి పరుడైనటువంటి ఒక క్లర్క్, ఒక గుమస్తా యొక్క ఉపమానం. అన్యాయపు గృహ నిర్వాహకుడు, ద అన్రైచస్ స్టీవర్డ్ని గురించినటువంటి ఒక ఉపమానం ఇది. కానీ అందులోంచి ఒక పాఠం నేర్పడానికి ప్రభు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. పాఠం నేర్పించాలని, పాఠం నేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, మనం చదువుకున్న మాట, ఈ లోక సంబంధులు వాళ్ళని కొద్ది పక్కన పెట్టేద్దాం, మనం వెలుగు సంబంధుల గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఒకవేళ తమలో ఉన్న దైవత్వాన్ని బట్టి, తమలో ఉన్న భక్తిని బట్టి, తమలో ఉన్నటువంటి తొందరపాటు లేని తనాన్ని బట్టి, ఒకవేళ వాళ్ళు కూల్గా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ లోకము దృష్టికి ఈ లోక సంబంధులే జ్ఞానులుగా ఎంచబడవచ్చు. లోకం దృష్టికి ఆత్మీయులు ఎప్పుడు జ్ఞానులుగా ఎంచబడరు, కానీ వాళ్ళు కేవలం వెర్రి వాళ్ళుగా ఎంచబడతారు. ఈ వెలుగు సంబంధుల గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని వెలుగు సంబంధుల యొక్క లక్షణాలు, అనగా మనం కూడా వెలుగు సంబంధులమే. వెలుగు సంబంధులం ఎప్పుడయ్యాము అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాం మనం. ఒకప్పుడు చీకట్లో ఉన్నామండి, పాపపు చీకట్లో, శాపపు చీకట్లో, మతపు చీకట్లో, సాంప్రదాయపు చీకట్లో ఉన్నాం. వీటిలో నుంచి మనం పిలువబడ్డాం. వీ హ్యావ్ బీన్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద డార్క్నెస్, డాక్టర్నల్ డార్క్నెస్, రిలీజియస్ డార్క్నెస్, లేకపోతే ద డార్క్నెస్ ఆఫ్ సిన్, వీటిలో ఉన్నాం మనం. కానీ దేవుని వాక్యంలో రాయబడింది ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం. లార్డ్ హస్ బ్రాట్ అస్ ఇంటూ మార్వలస్ లైట్, గ్లోరియస్ లైట్, ఓ మహిమ కలిగినటువంటి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి. మామూలు వెలుగు కాదు ఇది, ఆశ్చర్యకరమైన వెలుగు అంట, మార్వలస్ లైట్. మామూలు వాళ్ళందరూ లోక సంబంధమైనటువంటి ఆర్టిఫిషియల్ లైట్లో ఉంటారేమో, కానీ లోక సంబంధులు, కానీ దేవుని బిడ్డలు మార్వలస్ లైట్లో ఉంటారు, మహిమ కలిగినటువంటి వెలుగులో, లేకపోతే ఆశ్చర్యకరమైన వెలుగులో ఉంటారు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళు వెలుగులో ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు అంధకార సంబంధమైన రాజ్యంలో, వన్స్ దేవర్ ఇన్ ద డార్క్నెస్, ద ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద డార్క్నెస్, అంధకార సంబంధమైన రాజ్యంలో పౌరులుగాను,
వారసులుగాను ఉన్నారు. కానీ ఆయన యొక్క కుమారుని రాజ్య నివాసులుగా మారారు. దే బికమ్ ద సిటిజన్స్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హిస్ సన్, కింగ్డమ్ ఆఫ్ లైట్, వెలుగు యొక్క రాజ్యంలో, వెలుగు సామ్రాజ్యంలో సభ్యులుగా, పౌరులుగా మారారు. దేవుడు మనల్ని మార్చాడండి. వారు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నారు అన్నట్లుగా వారు చీకటిలోంచి వెలుగులోకి దాటి ఉన్నారు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దాటారు. వాళ్ళు చీకటి రాజ్యంలో నుంచి, చీకటి ప్రపంచంలో నుంచి, ఆత్మీయ ప్రపంచంలో తేజో సంబంధుల, లేకపోతే తేజో వాసుల నివాసపు అనుభవం, డార్క్నెస్ లేనటువంటి అనుభవం, చీకటి లేనటువంటి అనుభవం, తిమిర తీరములో ఉన్నవాళ్ళని దేవుడు వెలుగు తీరంలో నిలబెట్టినటువంటి సందర్భం. మనం వెలుగు సంబంధం, ఒకప్పుడు చీకటి మనం, ఇప్పుడు వెలుగుగా ఉన్నాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభువు చెప్పాడు. కారణం ఆయన వెలిగించాడు కాబట్టి మనం వెలుగై ఉన్నాం. మనంతటా మనం వెలగలేదు. మనం వెలుగున్నట్లుగా మన దీపాల్లో ఆత్మనూనెను, ఆత్మతైలాన్ని పోశాడు. వెలిగించింది ఆయన, వెలుగు అని పేరు పెట్టింది ఆయన, వెలిగించమని చెప్పింది ఆయన. దేవుని స్తోత్రం. ఈ వెలుగును బట్టి మనం వెలిగించబడ్డాం. మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. వెలుగు సంబంధులుగా మనం మారాం. వెలుగు అనగా దేవుడే. నేనే వెలుగు, హీఈస్ ద లైట్. నిజమైన వెలుగు ఉండను, దెర్ ఇస్ అ ట్రూ లైట్. నిజమైన వెలుగు క్రీస్తే. నకిలీ వెలుగులు ఉన్నాయి లోకంలో. నిజమైన ద్రాక్షావళి అంటున్నప్పుడు నకిలీ ద్రాక్షావళి ఏ విధంగా ఉందో, అలాగే నిజమైన వెలుగు అంటున్నప్పుడు నిజము కాని వెలుగులు, నకిలీ వెలుగులు ఉన్నాయి. నకిలీ వెలుగుల వెలుగులు, మతము నకిలీ వెలుగునిస్తుంది, సాంప్రదాయాలు నకిలీ వెలుగులో ఉన్నాయి. ఆ నకిలీ వెలుగులో చాలామంది వెలుగుతున్నారు, మెరుస్తున్నారు. మిడుగురు పురుగులు మెరుస్తున్నట్టు మెరుస్తున్నారు, మెరుపులాగా మెరుస్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. కానీ మనం నిజమైన వెలుగులో ఉన్నాం, ట్రూ లైట్లో ఉన్నాం. ట్రూ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభువే నిజమైన వెలుగు. ఆయన మనల్ని వస్తూ పోతూ ఒకప్పుడు వెలిగించాడు, ఇప్పుడు మనలో ఉండి మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. ఇటు మూర్ఖులైనటువంటి వక్రతరము వారి మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నాం మనం. మనం ప్రకాశిస్తున్నాం. ప్రకాశించడానికి కారణం ప్రభువు మనల్ని ప్రకాశింపజేశాడు. ఆ రోజు లేకపోతే ఒక రోజు ఓ సందర్భంలో తన కర్ర మనకి నేల మీద పడినటువంటి ఆ తేనెను ఆనించి తన నోట్లో పెట్టుకున్నప్పుడు యోనాతాను యొక్క కన్నులు ప్రకాశించను అని రాయబడింది. వాక్య సత్యముల చేత, జుంటి తేనె ధారల కన్నా మధురమైన వాక్య సత్యముల చేత నీ మనోనేత్రములు వెలిగింపజేశాడు ఆయన. నా దీపమును వెలిగించువాడు నీవే. మన ఆత్మదీపాలను వెలిగించింది ఆయనే. అటు మనల్ని వెలిగించాడు ఆయన. మనల్ని వెలిగించిన వెలుగును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఆయన వైపు చూశాం, మనం వెలిగించబడ్డాం. మనం వెలిగించబడ్డాం అంటే మనం సొంతంగా వెలిగించబడలేదు, ఆయన వెలిగించాడు. దేవుని స్తోత్రం. ఈ సత్యాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. మనం కూడా లోకానికి వెలుగై ఉన్నాం. మనందరం కలిసికట్టుగా లోకానికి వెలుగై ఉన్నాం. మనం లోకాన్ని, చీకటి లోకాన్ని వెలిగించగలం. దానికోసం మనల్ని ఇక్కడ పెట్టాడు. ఆయన ద్వారా అసలైన వెలుగు ద్వారా వెలిగించబడినవాడు. హీ వాజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్, ఈజ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ఆయన లోకమునకు వెలుగు అని చెప్పాడు యోహాను సువార్త 8:12. బుద్ధుణ్ణి లైట్ ఆఫ్ ఏషియా అన్నారు. ఆసియా ఖండానికి వెలుగు ఆయన. కానీ యేసుప్రభు ఆసియా ఖండానికి మాత్రమే కాదు, ఆయన అన్ని ఖండాలకు, చీకటి ఖండానికి, అయితే ఆస్ట్రేలియా ఖండానికి, ఇంకా ఆఫ్రికా ఖండానికి, ఇంకా వేరు వేరు ఖండాలన్నిటికీ, ఉన్నటువంటి ఖండాలన్నిటికీ ఆయన వెలుగునిచ్చేటువంటి దేవుడు. అందుకనే హీఈస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఖండాలకు వెలుగు, దేశాలకు వెలుగు, గ్రామాలకు వెలుగు, ద్వీపాలకు వెలుగు, పట్టణాలకు వెలుగు, మనకు వెలుగు, విశ్వాసులకు వెలుగు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాటల్లోకి వచ్చేద్దాం. మనం వెలుగు సంబంధంలో, వెలుగు సంబంధుల యొక్క మూడు లక్షణాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 4:9 మరియు 9 4 గమనిస్తే, చాలండి. ఆ
నా ఉద్యోగం పోయినప్పుడు ప్రజలు నన్ను తమ ఇళ్లలో ఆహ్వానించి ఉంచేటట్లు ఏమి చేయాలో తెలిసింది అని అనుకున్నాడు. 9వ వచనంలో రాయబడిన మాట, చాలండి. ఒకటి, ఈ వెలుగు సంబంధులు ముందు చూపు కలిగిన వాళ్ళు, లాంగ్ సైట్ కలిగిన వాళ్ళు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ అవినీతి గుమస్తా, లేదా ఈ అన్యాయస్తుడైనటువంటి అధికారి, గృహ నిర్వాహకుడు చెప్పుకున్నాడు, ఇతను మా ఆఫీసర్ గారు, మా అధికారి, మా యజమానుడు నన్ను ఉద్యోగం నుంచి పెరిగి వేయడం గ్యారంటీ. కానీ పెరిగి వేసిన తర్వాత నన్ను కొంతమంది అయినా నా కింద పనిచేసేవాళ్ళు, నేను లెక్కలు చూసేవాళ్ళు, నన్ను చేర్చుకునేటట్టు వాళ్ళకి ఏదైనా ఫేవరబుల్గా, వాళ్ళకి అనుకూలంగా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. వాళ్ళకి అనుకూలంగా చేశాడు. 2 ఉదాహరణలు అక్కడ రాయబడ్డాయి. ఒకటి, ఒక ఆయన 100 దేనారాలు లేకపోతే 100 లీటర్లు, ఇక్కడ నా బైబిల్లో రాయబడింది 100 లీటర్ల ఒలీవ నూనె. తర్వాత రాయబడింది, తర్వాత 2వ వాడితో 100 గోధుమల సంచులు. ఇంత అప్పుబడిన వాళ్ళ అప్పులు తగ్గించేసి, అనగా ఇంకా చెప్పాలి రుణమాఫీ జరిగించి, లేకపోతే కన్సెషన్ ఇచ్చి, రుణాల్లో రాయితీని కల్పించి, తెలివిగా ప్రవర్తించాడు, యుక్తంగా ప్రవర్తించాడు. అనగా ఇంకా చెప్పాలంటే వారు ముందు చూపు కలిగిన వారు కనుక తమ కింద పనిచేస్తున్న వారి విషయంలో ఏదో బాధ్యత కలిగి వ్యవహరించారు. పోతూ లేకపోతే డిస్మిసల్కి ముందు, లేకపోతే రిటైర్మెంట్కి ముందు వాళ్ళ విషయంలో ఏదో ఫేవర్ చేసినట్టుగా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే వెలుగు సంబంధులు ఎలా ఉండాలంటే ముందు చూపు కలిగిన వాళ్ళుగా ఉండాలి. 12 గోత్రాల పెద్దలు వెళ్ళొచ్చారు, దేశాన్ని 40 దినాలు వేగు చూశారు, బాగానే ఉంది, మంచి దేశమేనండి, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బాగానే ఉంది. మోషే చెప్పింది అబద్ధం కాదు, మోషే గారు కలగనలేదు, మోషే గారు కాని మాటలేం మాట్లాడలేదు, ఈ విషయాలు ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ సత్యమే, చూసిన దేశం వాస్తవమే, ఇదిగో సాక్ష్యాలు ఇవి, పండ్లు ఇవి, దానిమ్మ పండ్లు ఇవి, ద్రాక్ష పండ్లు ఇవి, ఆయన అన్నీ చూపించారు, వాస్తవమే, అన్నీ బాగానే ఉన్నాయి, న్యాచురల్లీ ఇట్స్ గుడ్, మోసే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పే. కానీ వాళ్ళని జయించలేం మనం, వాళ్ళు మనలాగా లేరు, మనలాగా మరగుజ్జులుగా లేరు, వాళ్ళు దీర్ఘదేహులుగా ఉన్నారు, వారు నెఫీలుల వంశానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు డేంజరస్ పీపుల్, వాళ్ళు సూపర్ మ్యాన్స్ వాళ్ళు, కాబట్టి వాళ్ళని జయించడం కష్టం. దేశం బాగానే ఉంది, దేశంలో వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఉన్నంతకాలం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం, అలాగని వాళ్ళని ఆ దేశంలో లేకుండా మనం చేయలేం, ఇది మన పరిస్థితి. 10 మంది ఇచ్చినట్టు సమాచారానికి సమాజం మొత్తం కలవరపడి ఏడ్చింది, మోషే మీద నిందలు వేసింది, మోషేను రాళ్లతో కొట్టాలనో, లేకపోతే మోషేని కాదనుకొని తిరిగి ఐగుప్తుకు వెళ్ళాలి అన్నట్టుగా కూడా ఆలోచించారు. దేవుని స్తోత్రం. కానీ ఇద్దరు చెప్తున్నటువంటి విషయం, కాలేబు యెహోషువాలు చెప్తున్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ముందు చూపు కలిగినటువంటి ఇద్దరు నాయకులు, ముందు చూపు కలిగినటువంటి ఇద్దరు పెద్దలు, ముందు చూపు కలిగినటువంటి ఇద్దరు ఆత్మీయ అధికారులు, వాళ్ళు చెప్తున్నారు నో ప్రాబ్లం, డోంట్ వరీ, మీరు ఎందుకు ఏడుస్తున్నారండి, 20 లక్షల మంది ప్రజలారా, 20 లక్షల మంది ప్రజలారా, మీరు ఏడవలసిన అవసరం లేదు, ఏమైందని, ఏం నష్టం జరిగిందని మీరు ఏడుస్తున్నారు, మీకు నష్టం జరగదు. ఒకవేళ ఐగుప్తులో మీరు ఏదైనా వదులుకొని వచ్చారని మీరు అనుకుంటే అనుకున్నారు, కానీ ఇక మీదట మనం లాభం పొందుతాం, లాభం పొందుకోబోతున్నాం, పాపాత్ముల ఆస్తిని మనం స్వాధీనం చేసుకోబోతున్నాం, అది మనకు దొరకబోతుంది, మీరు కంగారు పడద్దు అన్నట్టుగా వారిని సముదాయించి వారిని ఏడుస్తున్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా టైం పట్టిందని లేఖనాలు రాయబడింది. మీకు ఒక విషయం చెప్తున్నా, ముందు చూపు కలిగిన వాళ్ళు మాట్లాడినప్పుడు ముందర ఉన్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి ధైర్యం వచ్చేసింది. ముందు చూపు కలిగి ఉన్నావా? నిన్నటి గురించి ఆలోచిస్తున్నావా? ఈరోజు గురించి ఆలోచిస్తున్నావా? కేవలం ఈరోజు రాత్రి భోజనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావా? రాత్రి నిద్రపోగలనా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నావా? ఇంకా వేరే వాటిని ఆలోచించలేకున్నావా? నేను కొన్నిసార్లు ఇలాగ ఆలోచిస్తుంటాను. ఒక 10 సంవత్సరాల తర్వాత టీవీ ప్రోగ్రాంలు ఎన్ని అవుతాయి? టెడ్డీటీవీలో ఎన్ని ప్రోగ్రాంలు ఇవ్వగలం? 10 సంవత్సరాల తర్వాత ఈ టెడ్డీటీవీ ఎలా విస్తరిస్తుంది, ఎక్కడెక్కడికి విస్తరిస్తుంది? టెడ్డీటీవీని గురించి ఆలోచిస్తున్నాను నేను. ఈ టెడ్డీటీవీలో మాత్రం ప్రోగ్రామ్ ఇస్తే సరిపోదు, ఇంకా వేరే వేరే ఛానల్స్కి, శాటిలైట్ ఛానల్స్కి వెళ్ళిపోవాలి, ఇంకా బయట కేరళ రాష్ట్రంలోని కొన్ని ఛానల్స్కి, హార్వెస్ట్ టీవీకి, లేకపోతే పవర్ విజన్ టీవీకి వెళ్ళిపోవాలని ఆశలు కలిగి ఉన్నాను.
భవిష్యత్తును చూస్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఇవన్నీ జరుగుతాయి, లేదంటే ఏం జరిగే, అవి నా కలలు కేవలం కలలుగా మిగిలిపోతాయి. అంతవరకు నా కలలు కలలుగా మిగిలిపోవడానికి వీల్లేదు, అది ప్రభు ఇచ్చిన దర్శనం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే, ఏదమైనప్పటికీ వాటిలో వెళ్ళలేదు. ఒకటి, ముందు చూపు కలిగిన వాళ్ళు. వెలుగు సంబంధమైన మనము ముందు చూపు కలిగి ఉండాలి, వెనక చూపు కలిగిన వాళ్ళం కాదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం లూకాసు వార్త 16 అధ్యాయము 6-7 వచనాలు. 100 మణుల నూనె అని చెప్పగా, నీ చీటి ఒకటి తీసుకో, నూరు అని నోట్ చోట 100 కొట్టేసి 100లో సగం 50% డిస్కౌంట్, 50% ఆఫర్. తర్వాత నువ్వు ఎంత తీర్చాలి, ఎంత కట్టాలి, ఇంకా ఎంత లోన్ క్లియర్ చేయాలి అని అడిగాడు. 100 తూముల గోధుమలు, 100 కాదు, 100 కొట్టేసి, 100 నీకు భారంగా ఉండొచ్చేమో, 80 అయితే నువ్వు చేయగలవేమో, 80 అని రాసుకో. ఒక ఆయన 100 అన్న చోట 100 కొట్టేసి 50 రాయమన్నాడు, ఇంకో ఆయన 100 అన్న చోట 80 అని రాయమన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, మిగతా 50 మిగతా 20 కొట్టివేయబడ్డాయి, క్యాన్సల్డ్. నీ రుణము మాఫీ జరిగింది, దేవుని స్తోత్రం. కాబట్టి ధైర్యంగా ఉండు, ఏం ఆలోచించొద్దు. రెండో విషయం, మనం ఆలోచిస్తున్న విషయం, వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అంటే మన్నించేవారిగా ఉంటారు, క్షమించేవారిగా ఉంటారు, పట్టించుకోని వారుగా ఉంటారు. మీకెందుకండి ఆ 20 తూములు, లేకపోతే ఆ 50 మణుగుల నూనె గురించి మీరు ఆలోచించవద్దు, కొట్టివేయబడిన వాటి గురించి ఆలోచించవద్దు, కట్టాల్సిన వాటి గురించి ఆలోచించనంతవరకే. వాటిని కట్టండి, నమ్మకంగా కట్టండి. అరే అరే, అనుకోని రీతిగా ఇంత డిస్కౌంట్ మనకు వచ్చిందే, ఇంత రాయితీ మనకు వచ్చిందే, ఇంత రుణమాఫీ వచ్చిందని వాళ్ళు సంతోషించారు. దేవుని స్తోత్రం, వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఆ కార్యం చేశాడు. మనము చెల్లించాల్సినవి, మనము తిరిగి ఇవ్వాల్సినవి, లేదా మన వడ్డీలు పెరుగుతున్నప్పుడు మనకి ఇలా మేలు చేశాడే ఈ గృహ నిర్వాధికారి, లేకపోతే ఈ మేనేజర్, లేకపోతే ఈ స్టీవర్డ్ ఇంత మేలు చేశాడు కాబట్టి ఒకవేళ రేపు ఏదైనా ప్రాబ్లమే అతన్ని ఉద్యోగంలో వచ్చి తీసేసినా మేము చూసుకుంటామన్నట్టుగా, చూసుకోగలం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, వాటిలో కూడా వెళ్ళలేదు. రెండో విషయం, వెలుగు సంబంధుల యొక్క లక్షణం, వాళ్ళు మన్నించేవాళ్ళు. ఒకటి, మొట్టమొదటి విషయం మనం ఆలోచించాం, వారు ముందు చూపు కలిగిన వాళ్ళు. రెండవది, మన్నించేవాళ్ళు. మన్నించడం అంటే క్షమించడం, మా తప్పులు మన్నించమని అడుగుతాం ప్రభువుని. మన్నించు ప్రభువా, ప్లీజ్ ఫర్గివ్ అస్, హ్యావ్ మెర్సీ ఆన్ అస్, మా పాపాలు క్షమించు, మేము ఇతరుల రుణములను క్షమించున్నట్లుగా మా రుణములను, మనం ఇతర రుణాలు క్షమించాలి, క్షమించి అడగాలి, క్షమించకుండా క్షమించాలనుకుంటున్నామని కాదు. అప్పుడు ప్రభువు కూడా అంటాడు, నేను క్షమిస్తాలి అని అనుకుంటున్నాను, క్షమిస్తానని కాదు, క్షమించాలనుకుంటున్నాను కాదు. నువ్వేం విత్తుతావో దాన్నే కోస్తావు. విస్తారమైన నీ పాపాలు క్షమించబడాలి, విస్తారమైన నీ రుణాలు తీర్చబడాలి. ఇప్పుడు లక్షల లక్షల్లో ఉన్నటువంటి నువ్వు వడ్డీలతో ప్రతి నెల వస్తున్న శాలరీలో సగానికి పైగా ఇంచుమించు 70% వడ్డీలకు కడుతూ ఆర్థికంగా నలిగిపోతున్నావేమో, నీకు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రాబోతుంది. దేవుడు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రవచనాత్మకంగా నేను మాట్లాడుతున్నాను, క్యాన్సలేషన్ దేవుడు చేయబోతున్నాడు, నీ రుణమాఫీ దేవుడు జరిగించబోతున్నాడు. అందుకనే ఈ ఉపమానాల్లో పరలోక రాజ్యం వీటి గురించి చెప్పిన దానికన్నా ఫైనాన్షియల్ గురించే ప్రభు ఎక్కువగా మాట్లాడు, డబ్బుని గురించి ఎక్కువ మాట్లాడాడు. ఎందుకు, డబ్బు పొందాలి, లబ్ధి పొందాలి, డబ్బు ఆశించాలి, ఆశించి కాదు, లేకపోతే డబ్బు సంపాదన కోసం ఇవన్నీ చెప్పడం లేదు. డబ్బు విషయంలో మనం ఎలా, మనీ మేనేజ్మెంట్ ఎలాగో, టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్ లాగా మనీ మేనేజ్మెంట్ ఎలా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అన్నట్లుగా ప్రభు ఈ ఉపమానాలు చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండో విషయం, వాళ్ళు మన్నించేవాళ్ళుగా ఉండాలి, మనం క్షమించే స్వభావం అనుకుంటే. ఎందుకు క్షమించాలి, మనం క్షమించబడ్డాం కాబట్టి మనం ఇతరులను క్షమించాలి. మనల్ని క్షమించాడు ఒక ఆయన, యేసు మనల్ని క్షమించాడు. క్రీస్తు మిమ్మల్ని క్షమించలాగా మీరు ఒకరినొకరు క్షమించండి, క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నట్లుగా మీరు ఒకరినొకరు చేర్చుకోండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించాడు. క్రైస్ట్ హాస్ ఫర్ గివెన్ యూ, హాస్ ఫర్ గేవ్ యూ, నన్ను క్షమించాడండి. ఆయన నన్ను క్షమించబోతే నేను నిన్ను క్షమించలేను. నాకు విరోధముగా ఎంతోమంది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, నేను లెక్క చేయను, వాళ్ళకి క్షమిస్తున్నాను.
తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి వీరేమి మాట్లాడుతున్నారో, తండ్రి వీరేమి రాస్తున్నారో, వీరేమి సాడీలు చెప్తున్నారో వీరికి తెలియదు. కనుక వీరిని క్షమించు. ఏటీవీ కార్యక్రమాల గురించి ప్రయాసంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని క్షమించు, శిక్షించమని కాదు. జిఎఫ్ఐ అన్నట్టు మా పరిచర్యకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని క్షమించు ప్రభువ. కలవరి శిలువలో క్షమాపణ ప్రార్థన చేశాడు, క్షమాపణ స్వరాన్ని వినిపించాడు. అలాగే మనం కూడా అడుగుతున్నాం, ఫర్గివ్ దెమ్ లార్డ్, ఫర్గివ్ ఆల్ అవర్ ఎనిమీస్, ఆల్ అవర్ క్రిటిక్స్, మా విమర్శకులందరినీ క్షమించు. దేవుని స్తోత్రం. ఆ క్షమాపణ ప్రార్థనే వారి జీవితాల్లో కార్యం జరిగిస్తుంది. దేవుని స్తోత్రం. మన్నించడం అనేది ఘనత, ఫర్గివ్నెస్ అనేది బలహీనుడు చేయలేని పని, బలవంతుడు చేసే పని. ఆత్మ సంబంధమైన బలవంతుడు క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకటి, ముందు చూపు కలిగిన వారు వెలుగు సంబంధం. వెలుగు సంబంధులు ఎవరు వాళ్ళు, వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయనే దాని గురించి, ఒక మూడు క్వాలిటీస్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెలుగు సంబంధుల యొక్క మూడు లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నువ్వు నేను వెలుగు సంబంధివి, నువ్వు నేను వెలుగు సంబంధివైనప్పుడు ముందు చూపు కలిగిన వాళ్ళుగా ఉండాలి. రెండోది, మన్నించే వాళ్ళుగా ఉండాలి, ఫర్గివ్నెస్. ఈ క్షమాపణ పరిమళము వ్యాపించాలి అంతటా. లెట్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ దిస్ ఏరియా, ఆల్ ఓవర్ నెల్లూరు, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ క్షమాపణ సువాసనను ప్రతి పాపి ఆస్వాదించాలి. ఆ ప్రభు ఇచ్చిన క్షమాపణ, ప్రభు నన్ను క్షమించిన తీరు ఎంత అద్భుతమండి అన్న విధంగా ప్రజలు మాట్లాడుకోవాలి. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 8వ వచనం, లూకా సువార్త 16వ అధ్యాయము 8వ వచనం యొక్క మొదటి భాగం. ఆ యజమాని అవినీతి గుమస్తాను తెలివిగా ప్రవర్తించినందుకు అభినందించాడు, పొగిడాడు. దేవుని స్తోత్రం. 2వ వచనంలో మనం గమనించినట్టయితే కొంతమంది ఆయన మీద ఫిర్యాదు చేశారు, కంప్లైంట్ చేశారు, నేరాలు మోపారు. 3వ వచనంలో కూడా గుమస్తా పిలిచి ఇంచుమించు నువ్వు సంజాయిష్ ఇవ్వు, అకౌంట్స్ మొత్తం చూపించు, లేదంటే యు వుడ్ బి డిస్మిస్డ్ అని అన్నాడు. తనకు తెలుసు తన పని అయిపోయింది, ఇన్నాళ్ళు తన ఇంట్లో పనిచేశాడు, ఇక మీద పని చేయలేడు, ఇంట్లో పనిచేస్తూ తన ఇంటిని పోషించుకున్నాడు, ఇక పోషించుకోలేడు అని భావించి తనను బట్టి యజమానుడు నొచ్చుకున్నాడు. కానీ 8వ వచనంకి వచ్చేసరికి యజమాని మెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువును నొచ్చుకునేటట్టు చేస్తున్నావా? ప్రభువు నిన్ను మెచ్చుకునేటట్టు నువ్వు చేస్తున్నావా? ప్రభువును నొచ్చుకునేటట్టు చేస్తే నీకు ప్రయోజనం లేదు. ప్రభు నిన్ను మెచ్చుకునేటట్టుగా, బలనమ్మకమైన మంచి దాసుడా, బలనమ్మకమైన మంచి సేవకుడా, బలనమ్మకమైనటువంటి విశ్వాసి అని చెప్పగలిగితే ఎంత సంతోషం. మొదట్లో నొచ్చుకున్నాడు. ఆ నొచ్చుదలను నొచ్చుకోవడంలోంచి యజమానుని మార్చేసి మెచ్చుకునేటట్టుగా చేశాడు. వెల్ డన్. అతడు యుక్తిగా ప్రవర్తించాడు, యుక్తిగా ప్రవర్తించాడు కాబట్టి యజమానుడు ఇష్టపడ్డాడు. చాలామంది యుక్తిగా కాదు కుయుక్తిగా ప్రవర్తిస్తారు. యుక్తి మంచిదే, నాక్ మంచిదే, ఉపాయం మంచిదే, ఆలోచన మంచిదే, కానీ దురాలోచన ప్రమాదకరం. యుక్తిగా ప్రవర్తిస్తే మంచిది, కుయుక్తిగా ప్రవర్తిస్తే ప్రమాదకరం. పాము సర్పాన్ని గురించి ఆది కాండంలో రాయబడింది 3వది, అది కుయుక్తి కలిగింది, కనింగ్ నేచర్ ఉంది దానికి, తెలివి ఉంది ఓకే, కానీ దాని నేచర్ నక్కలాంటి స్వభావం, లేదా కన్నింగ్ నేచర్. మన స్వభావం అటువంటిది కాదు, మంది యుక్తి జ్ఞానం కలిగిన వాళ్ళం. యుక్తి కలిగిన వాళ్ళమే కానీ కుయుక్తిగా కలిగిన వాళ్ళం కాదు. సుయుక్తే కానీ కుయుక్తి లేదు మనలో. దేవుని స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం, 3వ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, మెప్పు పొందేవాళ్ళు, వెల్ డన్ అని అనిపించుకునేవాళ్ళు. ఈ కొద్దిపాటి విషయాల్లో నమ్మకంగా ఉన్నావు, అనేక వాటి మీద అధికారిగా నియమిస్తాడు. యు ఆర్ సో ఫెయిత్ఫుల్ ఇన్ ది స్మాల్ థింగ్స్, ఇన్ దిస్ మైనర్ థింగ్స్. దేవుని స్తోత్రం అని చెప్పగలిగే అని ప్రభువు దగ్గర మనల్ని మనం పొగుడుకోవడం కాదు, ప్రభువు మనల్ని పొగడాలి. ప్రభువు చేత ప్రభువు ప్రశంస పొందేవాళ్ళుగా,
ప్రభువు మెప్పు పొందేవాళ్ళుగా ఉండాలి. ప్రభువు మెప్పు పొందువాడే యోగ్యుడు, ప్రభువు మెప్పు పొందని వాడు అయోగ్యుడు. నువ్వు యోగ్యుడివా అయోగ్యుడివా? ఈ మాటలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వెలుగు సంబంధుల యొక్క మూడవ లక్షణం వారు మెప్పు పొందేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఏ యజమానుడు ఉద్యోగం నుంచి పీకేస్తాను అన్నాడో, ఏ యజమానుడు ఉద్యోగంలో నువ్వు అవసరం లేదు ఇక రేపటి నుంచి నువ్వు అవసరం లేదని చెప్పాడో, వీ డోంట్ వాంట్ యూ అని అన్నాడో, అదే చోట వీ వాంట్ యూ ఓన్లీ. నువ్వు మాకు కావాలి, నువ్వు మాత్రమే కావాలి, నువ్వు ఒక్కడవే కావాలి, నువ్వు కూడా కావాలని కాదు, నువ్వు ఒక్కడవే కావాలి అన్నట్టుగా మాట్లాడితే ఎంత సంతోషం. నిన్న రాత్రి వరకు నొచ్చుకున్నటువంటి వాడు ఈ ఉదయం నుంచి మెచ్చుకుంటాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు క్షమిస్తే, నువ్వు ముందు చూపు కలిగిన వాడిగా ఉంటే, నీ పరలోకపు యజమానుడు నువ్వు సేవిస్తున్నటువంటి పెద్ద కుమారుడు సేవిస్తున్నానని చెప్పుకున్నాడే తండ్రి, నేను నిన్ను, నానా నేను నిన్ను సేవిస్తున్నాను, నమ్మకంగా సేవిస్తున్నాను, బానిసగా ఉన్నాను అని చెప్పుకున్నాడే. ఇప్పుడు ఇలా కూడా మనం సేవిస్తున్నట్టు మన యజమానుడు థ్యాంక్ యూ సంతోష్ అని చెప్పగలిగితే, ఈ మాటలు వింటున్న మీ పేర్లు మీరు ఊహించుకొని మీ పేర్లు పెట్టుకొని థ్యాంక్ యూ అని మీ పేరు బయట పెట్టుకుంటే, అలా మిమ్మల్ని పొగడగలిగితే, ఆహ్ వాట్ ఏ యుక్తి అండి, ఎంత తెలివితేటలండి, ఎంత నాలెడ్జ్ అండి, ఎంత వైజ్గా బిహేవ్ చేశాడండి, ఫూలిష్గా బిహేవ్ చేశాడని కాదు, అవివేకంగా ప్రవర్తించాడు అని కాదు, వివేకంగా ప్రవర్తించగలిగి ఉండాలి. అలా ప్రవర్తించని కలిగిన వాళ్ళ కోసం ప్రభు చూస్తున్నాడు. వెలుగు సంబంధాల గురించి మనం మాట్లాడుతున్నాం. లోక సంబంధాల గురించి రాయబడింది అనగా చీకటి సంబంధాల గురించి రాయబడింది. వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ ఈ తరానికి మాత్రమే, నెక్స్ట్ జనరేషన్లో పనికిరారు, వాళ్ళ హోప్స్, వాళ్ళ జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది. కానీ వెలుగు సంబంధుల యొక్క పరిస్థితి, రాబోయేటువంటి వెలుగు రాజ్యం దానికి సంబంధించింది. ఆ రాజ్యంలో ఉంటారు, ఆ రాజ్యంలో వారు నివసిస్తారు. వారి పరిస్థితి గురించి ఆలోచిస్తే మూడు విషయాలు మనం ఆలోచించుకున్నాం. ఒకటి ముందు చూపు కలిగిన వారని, రెండవది మన్నించగలిగిన వారు మన్నించేవాళ్ళని, మూడో విషయం మనం ఆలోచించిన విషయము మెప్పు పొందేవాళ్ళుగా ఉన్నారని. మనకు ఒకరోజు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, మహిమ కలుగుతుంది, మనకు మెప్పు కలుగుతుంది. యు వుడ్ గెట్ ప్రైజ్, ప్రశంస పొందుకుంటాం. ఓహ్ ఎంత గొప్ప సంగతి వస్తుంది. అప్పుడు మనకు కిరీటం ఇస్తాడు, ఎంత గొప్ప సంగతి. జయించావు కదా అని మనకు కిరీటం ఇచ్చినప్పుడు, మరణం మరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, జీవుని కోల్పోయేంతవరకు, భూమి మీద నీ చివరి నూక భుజించేంతవరకు, నీ గడువు ముగించేంతవరకు నువ్వు ఇక్కడ ఫెయిత్ఫుల్గా ఉన్నట్లయితే, దేవుని యొక్క దేవుడిచ్చేటువంటి నిత్య బహుమానం, ఏ విధంగా అక్కడక్కడ మిస్ వరల్డ్లు, లేకపోతే మిస్ యూనివర్స్లు, మిస్ యూనివర్స్లు లాంటి వారు కిరీటాలు గెలుచుకుంటున్నట్టుగా, జీవ కిరీటాన్ని, క్రౌన్ ఆఫ్ లైఫ్, దేవుని స్తోత్రం, జీవ కిరీటాన్ని, అతిశయ కిరీటాన్ని, వాడవారని కిరీటాన్ని ఇలా నువ్వు ధరించుకుంటే ఎంత గొప్ప సంగతి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినట్టు విషయాలు, వెలుగు సంబంధులు, నువ్వు నేను వెలుగు సంబంధులు, వెలుగు సంబంధులు ఎలా అయ్యామో నేను చెప్పాను. ఈ వెలుగు సంబంధులమైన మనం, మనకు లోకస్తులకి తేడా ఉంది, వాళ్ళలాంటి వాళ్ళం కాదు. ఒకవేళ కొన్ని పోలికలు ఉంటే ఉండొచ్చు, కానీ తేడాలు చాలా ఉన్నాయి. వాటిలో మూడు విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, వారు ముందు చూపు, దూరదృష్టి కలిగిన వాళ్ళు, దివ్యదృష్టి లేదా దూరదృష్టి కలిగిన వాళ్ళు. రెండో విషయము మనం ఆలోచించిన విషయము, వారు మన్నించేవారు. వాళ్ళకి తెలుసు క్షమాపణ యొక్క అవసరం ఏంటో తెలుసు, క్షమాపణ అనుభవం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని బట్టి అవసరతను గుర్తించారు కాబట్టి ఆ క్షమాపణ ఎక్స్టెండ్ చేయగలరు. దేవుని స్తోత్రం. మూడో విషయం, వారు మెప్పు పొందేవారు. ఒకరోజు మెప్పు పొందుతారు. ఒకవేళ ఈ లోకస్తుల చేత నిందలు మోపబడతారేమో కానీ, నిందలు వేయబడతారేమో కానీ, ఒకరోజు పరలోకపు యజమాని చేత, యజమానులకు యజమానుడైన దేవుని చేత మెప్పు పొందేటువంటి గడియ రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. మేము వెలుగు సంబంధులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. మీ ఆశ అదే, మీ ఇచ్చేదే, మీ కాంక్ష అదే. కనుక ముందు చూపు కలిగిన వారంగా, మన్నించే వారంగా,
మేము ఉండుటకు మాకు సహాయం చేయండి. ఇలా ఉన్నప్పుడు మాకు మెప్పు కలుగుతుందని, అది మీ సన్నిధిలో కలుగుతుందని, మీ ద్వారా కలుగుతుందని తెలుసుకున్నాను. ఈ మాటలను బట్టి మీకు వందనాలు, ఈ కార్యక్రమం చూసిన వారందరిని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని వాటిని ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టకుండా వాటిని తమ జీవితాలకు అన్వయించుకొని ముందుకు సాగుటూ సహాయం చేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం మీ అందరికీ. బహుకమ్మని చల్లని అతి చల్లని.